మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం. మరి ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు మరి కారు ప్రమాదానికి గురై చనిపోవడం చూసాం. సో ఈ యాక్సిడెంట్ పట్ల ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎందుకు ఈ ప్రమాదం జరగడానికి గల మేజర్ రీజన్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి మీ వ్యూహం, మీ అంటే మీరేం చెప్తారు మేడం దీని గురించి? మొదటిగా దురదృష్టకరమైన సంఘటన అండి. ఇవాళ మహిళలు రాజకీయాల్లోకి రావడమే తక్కువైపోయింది. వచ్చినా కానీ చట్టసభల్లోకి మహిళలను రానివ్వడం కూడా చాలా కష్టంగా ఉంది. రాజకీయ పార్టీలు రానివ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడకి ఆ టికెట్ ఇవ్వడము, వాళ్ళ నాన్న చనిపోయారు కాబట్టి ఆవిడకి టికెట్ ఇవ్వడము, తద్వారా ఆవిడ ఎమ్మెల్యే అవ్వడము, ఆమె అతి చిన్న వయసులో ఇలా చనిపోవడం అనేది దురదృష్టకరమైన సంఘటన. అయితే ఈ ప్రయాణాలు అనేవి తెల్లవారుజామున కావచ్చు, రాత్రిపూట కావచ్చు, చెయ్యకపోవడమే మంచిది. ఇప్పుడు మనం అంటూ బతికుంటేనే ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు తెల్లారి పొద్దున్నే పనులు ఒత్తిడి ఉండొచ్చు, కాదని ఎవ్వరు మనం. కానీ ఈరోజు పని గురించి మనం తొందరపడ్డాం అనుకోండి, రేపు అనేది లేకుండా పోతే ఇంకో ఉపయోగం ఏముంది? అసలు నిద్ర మత్తు అనేది చాలా చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. ఇప్పుడు అతి ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంది మద్యపానం వల్ల, రెండోది ఈ నిద్ర మత్తు, మూడోది ఏంటి అంటే ఓవర్టేకుల వల్ల. లేదు అనుకుంటే రోడ్లు నాణ్యత లోపాల వల్ల జరుగుతూ రోడ్డు ప్రమాదాలు జరిగేదే ఇలాగా. సరే ఇప్పుడు ఈమె విషయంకి వచ్చేసరికి ఇక్కడ మద్యపానం ప్రశ్న లేదు, ఓవర్టేకింగ్ ప్రశ్న ఉందో లేదో మనకి తెలీదు, కానీ నిద్ర మత్తు అనే మటుకు కారణం చెప్తున్నారు. పైగా సమయం కూడా తెల్లవారుజామున కాబట్టి ఖచ్చితంగా నిద్ర మత్తు అని మనం చెప్పుకోవచ్చు. సరే ఏది ఏమైనా పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ ఈ సందర్భంగా సమాజం కానీ వ్యక్తులు, రాజకీయ నాయకులనే కాదు ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రాణం చాలా విలువైనది, మానవ జన్మ చాలా గొప్పది, ఇట్లాంటివన్నీ నేను చెప్పను కానీ ప్రాణం మట్టుకు విలువైంది. ఈ విలువైన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవటానికి, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటానికి కారణాలు ఏంటి? అసలు ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవటం, ప్రాణం అంటే భయం లేకపోవటం. ప్రతి క్షణం భయపడుతూ బతకక్కర్లేదు, కానీ ఓ మూల భయం అనేది అయితే ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నారు అంటే నీ ప్రాణాలను కాపాడుకోవడమే కాదు, రోడ్డున వచ్చే ప్రాణాలను కూడా కాపాడటం. మీ వల్ల ఇబ్బంది అయ్యి వేరెవరన్నా చనిపోతే మీదే కదా తప్పు, మీ తప్పే, మీరు చనిపోయినా తప్పు నష్టం మీకే. మీ వల్ల వేరే ప్రాణానికి నష్టం జరిగితే కూడా కేసు బుక్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రాణ నష్టం ప్రాణ నష్టమే, మా అతను కదా చనిపోయేది నాకేంటంటే కాదు కదా, మీకు మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ర్యాష్ డ్రైవింగ్ అనేది చేయడానికి వీల్లేదు. పైగా డ్రైవింగ్ అనేది చాలా అత్యంత జాగరూకతతో చేయవలసిన పని. ఎందుకంటే ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చు అనేది కాదు ఇక్కడ ప్రశ్న, నువ్వు తప్పు చెయ్యవు అనేది కూడా కాదు ప్రశ్న, ఎదుటివాడు తప్పును కూడా సవరించగలిగిన నేర్పు ఓర్పు నీ దగ్గర ఉండాలి, అది అసలు డ్రైవింగ్ అంటే. ఇప్పుడు రోడ్డు మీద మనం ఒక్కలమే వెళ్ళం కదా, నేను బండి బాగానే నడుపుతాను అనుకోవటానికి ఎదురు మనిషి బాగా డ్రైవింగ్ చేసే వ్యక్తి, నువ్వు బాగా డ్రైవింగ్ చేస్తే ఎవరి దోవన వాళ్ళు వెళ్తారు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఎదురు వ్యక్తి చేసిన తప్పిదాలను కూడా నువ్వు తట్టుకుని నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ నీ ప్రథమ కర్తవ్యం. వీలైతే అతన్ని కూడా కాపాడటం తర్వాత సంగతి. అయితే మరి ఇక్కడ ఈక్వేషన్స్ చాలా దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. ఇవాళ డబ్బులు పెడితే మంచి మంచి కార్లు వస్తున్నాయి, కార్లలో రకరకాల సౌకర్యాలు ఉంటున్నాయి, అంటే రిలాక్స్డ్గా ఉండటానికి కావచ్చు, యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ప్రాణ నష్టం నివారించడానికి కావచ్చు, ఇట్లా రకరకాలవి ఉన్నాయి. దానిలో భాగంగానే సీట్ బెల్ట్ ఒకటి, రెండోది బెలూన్స్ ఓపెన్ అయిపోతాయి, ఏదైనా ప్రమాదం జరిగింది అన్నప్పుడు ఓపెన్ అయిపోతాయి. అయితే ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే డబ్బులు ఉన్నాయి కదా అని పెద్ద కార్లు కొనుక్కోవడం కాదు,
ఆ కారులో ఉన్న ఫెసిలిటీస్ని మనం అర్థం చేసుకోవటం కావాలి. ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనుకోండి, ఇవన్నీ ఎలక్ట్రానిక్ కార్స్ ఇప్పుడు వచ్చేవన్నీ, ఇప్పుడు నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే నువ్వు ఒక తప్పులోకి వెళ్ళిపోయావు, నీకు మిగతావి కూడా సహకరించవు. అప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే బెలూన్స్ కూడా ఓపెన్ కావు, ఇవన్నీ ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి. ఇప్పుడు డ్రైవర్ ఎట్లాగూ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటాడు, అతని వైపు బెలూన్స్ ఓపెన్ అయి ఉంటాయి, ఈ వైపు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, బెలూన్స్ ఓపెన్ కాలేదు. అదే సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే గనక బెలూన్స్ ఓపెన్ అయినా అవ్వకపోయినా ఇంత ప్రమాదం జరిగేది కాదు, ఇంత గాయాలు జరిగేవి కాదు. మామూలు గాయాలు కాదు, మీరు చెప్తుంటే వార్త చూస్తే అర్థమవుతుంది కదా, ఎక్కడికక్కడ ఎముకలన్నీ విరిగిపోవటం, పళ్ళు ఊడిపోవడం, మరి పక్కటెముకలు విరిగిపోవటం. ఇప్పుడు పక్కటెముకల మీద దెబ్బ తగిలింది అంటే ఏం జరుగుతుంది అంటే ఇమ్మీడియట్గా లంగ్స్ మీద ఒత్తిడి పడిపోతుంది, వెనకమాల బోన్స్ లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు లంగ్స్ ఆక్సిజన్ తీసుకోలేదు అనుకోండి, బ్రెయిన్ పని చేయదు. మన సిస్టమ్ అంతా ఇప్పుడు ఒక కార్ ఎట్లా అయితే ఉంటుందో మన బాడీ కూడా అంతే, ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క సిస్టమ్. ఇప్పుడు ఒకవైపు ఏదన్నా జరిగింది అనుకోండి, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి, లివర్ డ్యామేజ్ అయిపోతుంది, అంతర్గత అవయవాలన్నీ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులు ఎవరైనా సరే ఒక వాహనంలో మనం రోడ్డు మీదకి వెళ్తున్నాము అన్నప్పుడు అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. నైట్ జర్నీస్ బ్యాన్ అంతే, మానేయాలి. ఇప్పుడు ఇదే ఈమె డ్రైవరు ఇంతకుముందు ఇంకొక యాక్సిడెంట్ చేస్తే ఒక హోమ్ గార్డ్ చనిపోయారని ఆ డ్రైవర్ని తీసేశారు, ఇప్పుడు ఆమె పిఏనే డ్రైవ్ చేస్తున్నారంట. మరి ఏది ఏమైనప్పటికీ కూడా నిండు ప్రాణం బలైపోయింది, దీనికి చేతులారా మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు కూడా తీసుకోకపోవటం కూడా ఒక నష్టం ఎక్కువ జరగడానికి అవకాశం దొరికింది ఇక్కడ. అయితే దీన్ని బట్టి ఎవరైనా సరే గమనించవలసింది, నైట్ ప్రయాణాలు వద్దు, అలాగే కారులో కూర్చున్నప్పుడు సేఫ్టీ మెజర్స్ పెట్టుకోవాల్సిన ఇదివరకు ఒకప్పుడు ఇవి లేవు, అసలు సీట్ బెల్ట్లు ఇవన్నీ లేవు, ఈ బెలూన్స్ ఇవన్నీ లేవు, అలారమ్స్ లేవు, బ్యాక్ కెమెరాస్ లేవు. ఇప్పుడు కార్లు డబ్బులు పెట్టాలి కానీ కార్లు వస్తున్నాయి, వస్తున్నప్పుడు వాటిని వాడుకోవటం కూడా తెలియాలి. ఒక టెక్నాలజీ వచ్చింది అన్నప్పుడు, టెక్నాలజీ మన సేఫ్టీ కోసమే ఉంది అన్నప్పుడు దాన్ని ఉపయోగించుకో. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.